హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే knruhs వాళ్ళు అయితే మాప్అప్ రౌండ్కి అయితే కౌన్సిలింగ్ అనేది రిలీజ్ చేశారు కదా, వాటిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియో. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ knruhs గురించి, ntruhs గురించి, లేటెస్ట్ జాబ్స్ కానీ తింటారనమాట, ఇలాంటి గురించి ఏదైనా కానీ మన ఛానల్ అయితే అప్డేట్ అయితే వస్తుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టే మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకోవడం మర్చిపోతున్నారు. అంతే లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఇది వచ్చి అవైలబుల్ సీట్స్ ఫర్ మాప్అప్ రౌండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ బీపీటీ కోర్స్ అనమాట. ఫస్ట్ ఉండేవి కాలేజ్ కోర్సు, ఇది వచ్చి సెకండ్ వచ్చి కోర్సు, నెక్స్ట్ వన్ వచ్చి రీజియన్ అనమాట. ఇట్లాగా మీరు చూసుకోవాలి. చిన్నగా స్క్రోల్ చేస్తాను చూడండి, ఒకవేళ మీకు కానీ సరిగ్గా కానీ కనిపించకపోతే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, నేను మళ్ళీ బీపీటీకి విడిగా, ఎమ్మెల్టీ విడిగా అలా విడివిడిగా పెడతాను. ఓకే చూడండి, ఇవైతే ఫస్ట్ ఉండేవైతే కాలేజ్ కోర్స్ అనమాట, మీకు తెలిసే ఉంటాయి ఎందుకంటే వెబ్ కౌన్సిలింగ్ పెడతారు కదా అని. నెక్స్ట్ వచ్చి బీఎస్సీ ఎమ్మెల్టీ కోర్స్ అనమాట. ఈ ఎమ్మెల్టీ కోర్స్ కాలేజెస్, ఇది కోర్సు, ఇది రీజియన్ అనమాట. నెక్స్ట్ వచ్చి అవైలబుల్ సీట్స్ ఫర్ మాక్అప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ బీఎస్సీ నర్సింగ్ అనమాట, నర్సింగ్కి ఇవన్నీ. కొత్త వాళ్ళు ఎవరైనా మంచిగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చి పోస్ట్ బేసిక్ నర్సింగ్ అనమాట. అన్నిటికంటే బీఎస్సీ నర్సింగ్కి ఎక్కువ సీట్స్ ఉన్నాయి, 2568. ఇక్కడ పోస్ట్ బేసిక్ అయితే 89. నెక్స్ట్ వచ్చి ఎమ్మెల్టీకి 88, బీపీటీకి 113 అనమాట. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు మంచి ఛాన్స్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.